सर 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 మరి ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలే కాదు యాక్ట్ వారి సౌజన్యంతో మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొద్ది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళకి ఏదైతే ఎమర్జెన్సీ బెడ్లు గాని మామూలు బెడ్లు గాని ఇమ్మని అడిగామో వాళ్ళు ఇమిడియట్ గా స్పందించి మరి 15 లక్షల రూపాయలు విలువ చేసి ఎమర్జెన్సీ బెడ్లు పాతికి అలాగే మామూలు బెడ్లు ఒక 100 వాళ్ళు ఇమిడియట్ గా విత్ ఇన్ ఒక మంత్ 1 మంత్ లో మరి అరేంజ్ చేయడం జరిగింది లోగడ కూడా మరి 20 లక్షల రూపాయల చేసి వర్క్ చేసి ఆక్సిజన్ ప్లాంట్ కూడా మరి హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ లో అన్ని సదుపాయాలు ఉండాలన్న ఉద్దేశంతో మరి గవర్నమెంట్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పేషెంట్లు ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి హాస్పిటల్ కి రెండు సార్లు మరి విజిట్ కు వచ్చినప్పుడు మరి ఇక్కడ డాక్టర్స్ గాని ఇక్కడ స్టాఫ్ గాని వీళ్ళందరూ కూడా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా చెప్పారు మొన్న మానిటరింగ్ కమిటీలో కూడా ఏదేదే ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళు వాష్రూమ్స్ గాని మిగతా రూమ్స్ ఖాళీలు గాని వెయిటింగ్ రూమ్స్ గాని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది వాట్ల మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే పేషెంట్లకు సంబంధించి పాడైపోయిన బెడ్ల స్థానంలో ఈ కొత్త బెడ్లు అలాగే ఏదైతే ఒక రూమ్ ఉందో అది ఖాళీ చేయించి మిగతా బెడ్లు వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడికైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పేషెంట్ ఇబ్బంది పడకూడదో ఖాళీ లేదనేది చెప్పుకోకుండా ఉండటం కోసం అన్ని సౌకర్యాలు హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్కి కల్పించాలన్న ఒక సదుద్దేశంతో మరి హాస్పిటల్ వారితో స్టాఫ్ కానీ డాక్టర్ల కానీ సహకారంతో అలాగే దాతల సహకారంతో ఇంతకుముందు కూడా వెయిటింగ్ షెడ్ వేయడం జరిగింది ఇప్పుడు అలాగే వెయిటింగ్ రూమ్ కూడా ఏదైతే ఒక స్థలం చూపించారో అక్కడ కడతం కానీ లేకపోతే ఇంకో రూమ్ ఖాళీ చేయించి ఇవ్వటం కానీ జరుగుద్ది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ హాస్పిటల్కి ఎక్కువ మందిగా వస్తున్నారో వీళ్ళు ఏ ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నాకుంది అలాగే మా నాయకులు మేయర్ గారికి కానీ వీళ్ళకి కానీ ఉంది ఎందుకంటే అనేక మంది హాస్పిటల్కి వెళ్తున్నామని అంటే ఇదివరకు అనేకమైన కంప్లైంట్లు వచ్చాయి ఇవాళ ఎవరో కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకోకుండా ఏదైనా సరే ట్రీట్మెంట్ ఇక్కడికే చేస్తున్నారు వాళ్ళు కూడా డాక్టర్లు కూడా 24 గంటలు పరివేషిస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పాం ఒకరికి ఒకరు సహకారం ఇచ్చుకోవాలి ఎవరు ఇబ్బంది పడకూడదని వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే యాక్ట్ వారు ఏదైతే అడగంతో ఇచ్చినందుకు వాళ్ళకి పూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యువి లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు అంతా బాగుంది గానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా సిగ్గెలా పడాలి పెళ్లి కూతురువే అల్లరి చేస్తేలా ఇంకెంతసేపు అక్క ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటి వరకు నేను హీరోని రేపటి నుంచి జీవి మాల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే
డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోలే.